ముందుగా మీకు మూడు దృశ్యాలను చూపిస్తానండి, అదే వినిపిస్తాను. ఒక దృశ్యం, 1934 ప్రాంతాల్లో కాకినాడలో కృష్ణలీలలు అనే నాటక ప్రదర్శన జరుగుతోంది. వేమూరి గగ్గయ్య గారు కంసుడిగా సింహగర్జనలతో నటిస్తున్నారు. ఆయనకు ధీటుగా పద్యాలు పాడుతూ శ్రీకృష్ణుడి పాత్రలో నటిస్తున్న నటుణ్ణి చూసి ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతయింది. వేమూరి గగ్గయ్య గారినే ఎదిరించే నటుడా ఇతడు అనుకున్నారు. ఆ శ్రీకృష్ణుడు పాత్రధారి కళ్యాణి రాగంలో పాడుతున్న పాటలకు ప్రేక్షకులు వన్స్మోర్లు మీద వన్స్మోర్లు కొట్టారు. ఒక్క ప్రదర్శనతో తనివి తీరక 5 రోజులు అదే నాటకాన్ని మళ్లీ మళ్లీ అడిగి మరీ వేయించుకున్నారు. 5వ రోజున ఆ శ్రీకృష్ణ పాత్రధారిని ఏనుగుమీద ఊరేగించి సన్మానం చేశారు. కళ్యాణి రాగంలో పాటలు పాడి ప్రత్యేకమైన నటగాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అని చెప్పి ఆయనకు మాస్టర్ కళ్యాణి అని బిరుదిచ్చారు. అంతే, ఆ రోజునుంచి ఆయన అసలు పేరేమిటో ఎవళ్ళకీ తెలీదు, మరణించేదాకా ఆయన పేరు మాస్టర్ కళ్యాణినే. చాలామంది మాస్టర్ కళ్యాణి అంటే అదేదో నటీమణి పేరు అనుకుంటారు, కాని 80-90 సంవత్సరాల క్రిందటి నాటకాలతో పరిచయం ఉన్న వాళ్లందరికీ కూడా మాస్టర్ కళ్యాణి అంటే ఆ రోజుల్లో రంగస్థలం మీద సూపర్ స్టార్. ఇప్పుడు మరొక దృశ్యం చూపిస్తాను. 1934లోనే మొట్టమొదటిసారి ఒక తెలుగువాడు పూర్తిగా మద్రాసులోనే షూటింగ్ చేసిన సినిమా సీతా కళ్యాణం విడుదలయ్యింది. ఆ తెలుగువాడే పివి దాసుగారు. ఆయన గురించినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో చాలా విశేషాలు చెప్పాను. అయితే ఆ సీతాకళ్యాణం సినిమాలో శ్రీరాముడి పాత్ర వేసిన ఆయన గురించి మాత్రం ఆ కార్యక్రమంలో చెప్పలేదు. తెలుగు టాకీ చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే వెండితెర మీద రామాయణం కథతో వచ్చినటువంటి 2వ టాకీ ఆ సీతాకళ్యాణం. మొట్టమొదటిగా రాముడి కథతో వచ్చినటువంటి టాకీ చిత్రం పాదుకా పట్టాభిషేకం. అందులో రాముడిగా నటించింది ఎడవల్లి సూర్యనారాయణ గారు. ఆ 2వ రామాయణం కథ సీతాకళ్యాణం. దానిలో రాముడి పాత్రధారి మనం మొదటి దృశ్యంలో చూసినటువంటి మాస్టర్ కళ్యాణి. అంటే తెలుగు టాకీల్లో 2వ రాముడు మాస్టర్ కళ్యాణి గారన్నమాట. అలాగే మొట్టమొదటి సీతాకళ్యాణంలోని రాముడు మాస్టర్ కళ్యాణి అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా కూడా సీతాకళ్యాణం చిత్రానికి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎలాగైతే ఒక ప్రత్యేకత ఉందో, అందులోని రాముడి పాత్రధారి మాస్టర్ కళ్యాణి కూడా అంత ప్రత్యేకత ఉంది అని చెప్పుకోవాలండి. ఇప్పుడు 3వ దృశ్యం చెప్తాను. 1970 ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లాలో కాట్రావులపల్లి అనే ఒక పల్లెటూళ్ళలో పానుగంటి లక్ష్మీ వెంకాయమ్మగారి పేరు మీద ఒక సత్రం ఉండేది. ఇప్పుడు కూడా ఉందో లేదో మరి నాకైతే తెలీదు. ఆ ఊరి మీదగా నడుచుకుంటూ వెళ్లేటటువంటి బాటసారులు అలాంటి వాళ్ళు అందులో అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాళ్లు. అలాగే నిలువ నీడలేని బిచ్చగాళ్లు అందులో తలదాచుకుంటూ ఉండేవాళ్లు. ఆ సత్రంలో 1970 ప్రాంతాల్లో భార్యాబిడ్డలతో పూటగడవని దిక్కుమాలిన స్థితిలో అనారోగ్యంతో అత్యంత దీనంగా చావురాక బ్రతకడం అన్నట్లుగా బ్రతుకుతున్నాడు ఒక ఆయన. ఆయనే కళ్యాణి రాగాన్ని తన పేరుగా మార్చుకుని రంగస్థలం మీద తిరుగులేని నటుడుగా ఒక వెలుగు వెలిగి మొట్టమొదటి సీతాకళ్యాణం సినిమాలో రాముడి వేషం వేసిన మాస్టర్ కళ్యాణి. అంత దుర్భరమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ వాళ్ళిచ్చే నెలకి 40 రూపాయలతో జీవితాన్ని గడిపి 1974లో కన్నుమూశారాయన. ఇది ఒక నటుడి కథ, విషాదాంతమైన కళాకారుడి జీవితగాథ. 100 ఏళ్ల క్రిందట రంగస్థల నటీనటుల్లో చాలామంది పూర్తికాలం నటనను నమ్ముకున్నవాళ్లే, అంటే నటననే వృత్తిగా చేసుకున్నవాళ్లు. అలా నటననే వృత్తిగా చేసుకున్న కళాకారుల్లో నటనలోనూ జీవితంలోనూ కూడా ఉన్నతంగా గౌరవప్రదంగా జీవించిన వేమూరి గగ్గయ్య గారు, స్థానం నరసింహారావు గారు ఇలాంటి వాళ్ల గురించి కూడా మనం చాలా విశేషాలు మాట్లాడుకున్నాం. ఆ తరంలోనే ఈ కళాకారుల జీవితాల్లోని మరొక దయనీయమైన కోణానికి ప్రతినిధి మాస్టర్
కళ్యాణిగారు అని చెప్పుకోవచ్చు. ఆయన గురించి లభ్యమవుతున్న పరిమిత సమాచారానికి వెళితే, మాస్టర్ కళ్యాణి ఆ రోజుల్లో ఆయన అసలు పేరు ఏమిటో ఎవరికీ తెలిసేది కాదు. అలాగే ఆయన ఊరు ఏమిటో కూడా ఎవరికీ తెలిసేది కాదు. ఎందుకంటే ఎక్కడ నాటకం ఉంటే అక్కడికి వెళుతూ ఉండేవాళ్లు, అదే తన ఊరుగా చేసుకుంటూ ఉండేవాళ్లు. నిజానికి మాస్టర్ కళ్యాణిగారి అసలు పేరు నముడూరు వెంకట్రావు. ఆయన పుట్టింది అమలాపురం 1914 సంవత్సరంలో. వాళ్ల నాన్నగారి పేరు పేరయ్య దీక్షితులు, అమ్మగారి పేరు సుబ్బమ్మగారు. వాళ్లు పెద్దగా ఉన్నవాళ్లేమీ కాదు, అందుకని చదువు సంధ్యల మీద ఎక్కువగా కేంద్రీకరించేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఏదో స్కూలుకైతే వెళుతూ ఉండేవాడు. కాకపోతే చిన్నప్పటినుంచే ఈ నముడూరు వెంకట్రావుకి పాటలు పాడడం అనేది అలవోకగా అలవాటైపోయింది. ఆ గొంతులో భావాలు రాగాలు ఇమిడిపోయేటటువంటి గాత్ర సౌలభ్యం చిన్నప్పటినుంచే వచ్చింది. కురుమద్దాలి రామచంద్రరావు గారని ఆ రోజుల్లో ఒక హార్మోనియం వాయించి ఆయన ఉండేవాడు. ఆయన పద్య నాటకాలకి దర్శకత్వం కూడా చేస్తూ ఉండేవాడు. ఆయన శ్రీకృష్ణ హ్యాపీ క్లబ్ అనే నాటక సంస్థను ప్రారంభించి రామదాసు అనే నాటకాన్ని తయారు చేస్తున్నారు. అప్పుడు ఇంకా స్కూల్లో చదువుకుంటున్నటువంటి ఈ నముడూరి వెంకట్రావు ఆయనకి పరిచయం అయ్యాడు. అతను పాడేటటువంటి పాటలు, దానిలో ఉన్నటువంటి గాత్ర సౌలభ్యం, మాధుర్యం అవన్నీ గమనించిన కురుమద్దాలి రామచంద్రరావు గారు ఈ నముడూరు వెంకట్రావు అనే కుర్రాడితోటి రామదాసు నాటకంలో రఘురాముడి పాత్రను వేయించారు. ఆ నాటకంలో నముడూరు వెంకట్రావు గారు వేసినటువంటి రఘురాముడి పాత్ర ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. అక్కడ్నుంచి కురుమద్దాలి రామచంద్రరావు గారే ఆ కుర్రవాడికి పాటలు అవి నేర్పడం ప్రారంభించారు. రోజు స్కూల్ అయిపోయాక ఆ రామచంద్రరావు గారింటికి వెళ్ళి అక్కడ వాళ్ళింట్లో ఉన్నటువంటి గ్రామ్ఫోన్లో అబ్దుల్ కరీం ఖాన్, బాలగంధర్వ, ఓంకార్నాథ్ ఇలాంటి వాళ్ల పాటలన్నీ కూడా వింటూ తన గాత్రాన్ని సానపట్టుకున్నాడు ఆ నముడూరు వెంకట్రావు అనేటటువంటి కుర్రవాడు. చాలా చిన్నతనంలోనే పెద్ద పెద్ద నటులతో పోటీపడి వాళ్లను కూడా అధిగమించేటటువంటి గాన సామర్థ్యాన్ని సంపాదించాడు. అదుగో అట్లా నాటకాలు వేస్తూ వెళుతున్నప్పుడే ఆయన కాకినాడలో శ్రీకృష్ణలీలలో నాటకం వేసినప్పుడు ఆయనకు మాస్టర్ కళ్యాణి అనే బిరుదిచ్చారు. అప్పట్నుంచి నముడూరు వెంకట్రావు అని ఎవరికీ తెలీదు. చిట్ట చివరి వరకు కూడా ఆయన మాస్టర్ కళ్యాణిగానే కొనసాగారన్నమాట. ఆ రోజుల్లో ఆయన ధరించినటువంటి కొన్ని పాత్రల గురించి చెప్పుకోవాలంటే, శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని రెండు రకాలుగా వేసేవాళ్లు, అంటే రెండు వర్షన్స్ అన్నమాట. ఒక శ్రీకృష్ణ తులాభారంలోనేమో ఈ మాస్టర్ కళ్యాణిగారు శ్రీకృష్ణుడిగా వేస్తే, కపిలవాయ రామనాథ శాస్త్రి గారు నారదుడిగా వేస్తుండేవాళ్లు. రెండో రకం శ్రీకృష్ణ తులాభారంలోనేమో స్థానం నరసింహారావు గారు సత్యభామగా, కపిలవాయ రామనాథ శాస్త్రి గారు శ్రీకృష్ణుడిగా వేషం వేస్తే, మనం మాట్లాడుకుంటున్న మాస్టర్ కళ్యాణి ఆయన నారదుడుగా వేస్తూ ఉండేవాడు. ఈ ముగ్గురు కాంబినేషను, అంటే కపిలవాయ రామనాథ శాస్త్రి, స్థానం నరసింహారావు గారు, మాస్టర్ కళ్యాణి గారు, వీళ్ల ముగ్గురు యొక్క కాంబినేషన్లో వచ్చినటువంటి శ్రీకృష్ణ తులాభారం నాటకం కాంట్రాక్టులు దాదాపుగా 1 సంవత్సరానికి ముందే నిశ్చయం అయిపోతూ ఉండేయట. అలాగే మాస్టర్ కళ్యాణిగారు ఆ రోజుల్లో రంగస్థలం మీద సూపర్ స్టార్ అని చెప్పుకున్నాం కదా. ఆయన చాలా చిన్న పల్లెటూళ్లలో తాటాకు పందిరితో వేసిన రంగస్థలం మీద నాటకాలేశారు. పెద్ద పెద్ద పట్టణాల్లో బ్రహ్మాండమైనటువంటి ఆడిటోరియంలో కూడా నాటకాలేశారు. ఆయన అసలు వన్సుమోర్లు కొట్టించుకోని ప్రేక్షక సమూహాలు లేవు. శ్రీకృష్ణుడు అంటే మాస్టర్ కళ్యాణి, నారదుడు అంటే మాస్టర్ కళ్యాణి అన్నట్లుగా ఆనాటి కాంట్రాక్టు నాటక యుగంలో ఎదురులేని రారాజులాగా వెలుగొందాడు మాస్టర్ కళ్యాణిగారు. ఆయన గురించి తన నటరత్నాలు అనేటటువంటి పుస్తకంలో మిక్కిలినని గారు వ్రాస్తూ ఏమన్నారంటే, ఆయన గొంతెత్తి రాగం ఆలపిస్తే ఆ రాగం, ఆ గానం ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికీ తెలిసేది కాదు. అది అమరగానం. ఏ ఒడుదుడుకులు, అలుపు సులుపులు లేకుండా గలగలపారే గంగాస్రవంతిలా జలజలా సాగిపోయేది. పాత్ర ఔచిత్యం తగ్గకుండా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ, తన అభిమానులను సంతృప్తిపరుస్తూ కళ్యాణి రాగాన్ని ఆలపించడంలోనే మహోన్న స్థితిని అందుకున్న గంధర్వ గాయకులు ఆయన అని. ఆయన ఇంత అద్భుతంగా నాటకాలు వేస్తున్నటువంటి రోజుల్లోనే టాకీ సినిమాలు ప్రారంభమైనవి. అదుగో ఆ ప్రారంభమైన కొత్తలోనే
ఆయన సీతాకళ్యాణంలో శ్రీరాముడిగా వేశారు. దాని తర్వాత 1937లో రుక్మిణీ కళ్యాణం అనే ఒక సినిమా వచ్చింది. దాంట్లో ఈలపాట రఘురామయ్య గారు శ్రీకృష్ణుడిగాను, శాంతకుమారి గారు రుక్మిణిగాను వేస్తే కళ్యాణి గారు నారదుడిగా వేసి అద్భుతమైనటువంటి పాటలు పాడారు. అయితే ఈ రెండు సినిమాలు తర్వాత ఆయనకి ఎక్కువగా సినిమా అవకాశాలు రాలేదు. మళ్ళా వెనక్కొచ్చేసి ఆయన నారదుడిగాను శ్రీకృష్ణుడిగాను నాటకాల్లోనే కొనసాగారు. ఇంకా నాటకాల్లో ఉన్నటువంటి ఆయన ప్రశస్తికి కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలంటే, ఆంధ్రగంధర్వ అనే బిరుదు పొందిన జొన్నవిత్తల శేషగిరిరావు గారు ఈయనకు ఆంధ్ర బాలగంధర్వ అనే బిరుదునిచ్చారు. అలాగే 1940 ఏలూరులో మోతే నారాయణరావు అనే జమీందారు గారు మాస్టర్ కళ్యాణి గారి నైపుణ్యాన్ని తిలకించి ఆనాటి నటులందరిలోకి ప్రముఖమైనటువంటి నటుడు అని బ్రహ్మాండంగా సన్మానించి ఏనుగు మీద ఊరేగించారు. అయితే కాంట్రాక్ట్ నాటకాల్లో కూడా కొన్ని మార్పులు సంభవించాయి ఆ రోజుల్లోనే. ఎలాగంటే కాంట్రాక్టర్లకు నటీనటులని మాట్లాడుకునేవాళ్లు ప్రముఖమైనటువంటి పాత్రలకు మాత్రమే ఒకళ్ళిద్దరిని తీసుకుని మిగతా పాత్రలన్నింటినీ స్థానికలతో వేయించడంతోటి నటులకు గిరాకీ తగ్గుతూ వచ్చింది 1940-50 ప్రాంతాలు వచ్చేసరికి. ఆ సమయంలోనే మాస్టర్ కళ్యాణిగారికి కూడా నెమ్మది నెమ్మదిగా అవకాశాలు తగ్గుతూ వచ్చినాయి. ఇంకో విశేషం ఏమిటంటే, ఇన్ని సంవత్సరాల్లోనూ ఆయనది ఏ ఊరో ఎవరికీ తెలీదు. ఎందుకంటే భార్యాబిడ్డలతో కూడా నాటకం ఎక్కడుంటే అక్కడికి వెళ్లేవాళ్లు. ఎక్కడ నాటకం వేస్తే, ఏ ఊళ్ళో నాటకం వేస్తే అదే ఆయన ఊరు అనుకునేవాళ్లు. నిజానికి స్థిరంగా ఏ ఊళ్ళో ఉంటాడో కూడా ఎవరికీ తెలీదు. అంతేకాకుండా కేవలం నాటకాన్నే నమ్ముకుని నాటకం మీద వచ్చేటటువంటి ఆదాయంతోనే బ్రతుకుతూ ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం లేకుండా ఉండటంతోటి ఆయన 45 నాటకాలు వేసినా గాని చివరికి మిగుల్చుకున్నదేమీ లేదు. ఆయన ఇలాగా ఊరూరు తిరుగుతూ నాటకాలు వేయడం అనేది దాదాపుగా 45 కొనసాగింది. ఆయనకి 60వ వయసు వచ్చేసరికి నాటకాల్లో అవకాశాలు తగ్గినయ్యి, అలాగే ఇన్నేళ్లూ కూడా ఆయన తిరుగుతూ గడపడం వల్ల ఆరోగ్యం కూడా చెడిపోయింది. చిట్టచివరి రోజుల్లో కాట్రావులపల్లి అనే ఊళ్ళో రాజవంశీయులు వత్సవాయి సుబ్బరాజుగారు వెంగళరావు గారు అని ఉండేవాళ్లు. వాళ్లు ఈ మాస్టర్ కళ్యాణిగారిని చేరదీసి యథాశక్తి పోషిస్తూ వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా తొందరలోనే చనిపోవడంతోటి ఆదరించే దాతలు లేక, అదుగో మొట్టమొదట్లో చెప్పుకున్నాను చూడండి, కాట్రావులపల్లిలో పానుగంటి లక్ష్మీ వెంకాయమ్మగారి సత్రంలో జీవించారు అని, అక్కడ అంత దుర్భరంగా జీవించాల్సి వచ్చింది. ఒక కారణం ఏమంటారంటే, ఆయన చాలా నిరాడంబరుడు, అస్సలు గర్వం ఉండేది కాదు, కాకపోతే ఉదార స్వభావం, త్యాగగుణం. అందుకనే ఆయన సంపాదించిందంతా కూడా దానధర్మాలకు కళాసేవకు వినియోగించడం వల్ల ఆయన నిరుపేదగా నిలిచిపోయారు అంటారు. అందుకనే చిట్టచివరి రోజుల్లో సంగీత అకాడమీ వాళ్ళిచ్చే నెలకు 40 రూపాయలతో ఆయన జీవించాల్సి వచ్చింది. ఆ జీవితం కూడా దుర్భరంగా గడిచి ఆయన 60వ ఏట 1974 మరణించారు. ఆ తరువాత వారి కుటుంబం ఏమైంది, వాళ్ళు ఎలా జీవించారు, ఇలాంటి వివరాలేమీ లభ్యం కావడం లేదు. ఇదండి ఈరోజు నేను సంక్షిప్తంగా సమర్పిస్తున్నటువంటి టాక్ షో మాస్టర్ కళ్యాణిగారు నడుమూరు వెంకట్రావు గారు గురించినటువంటి కార్యక్రమం. కొంతమంది కళాకారుల జీవితాలు ఇలాగే ఉంటాయండి. వాళ్లు వెలుగొందినన్ని రోజులు ఆకాశంలో తారల్లాగా ఉంటారు, చిట్టు చివరిలో రాలిపోయిన తారల్లాగా ఎవరూ పట్టించుకోకుండా వాళ్ల జీవితాలు అంతమైపోతూ ఉంటాయి. వాళ్లల్లో ఒకరు మాస్టర్ కళ్యాణిగారు. మాస్టర్ కళ్యాణిగారి గురించినటువంటి వివరాలు సేకరించడానికి నేను సంప్రదించిన గ్రంథాలు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తిగారు రాసిన నటరత్నాలు అనే పుస్తకం, అలాగే మొదలి నాగభూషణ శర్మగారు రాసిన తొలినాటి గ్రామ్ఫోన్ గాయకులు అనేటటువంటి పుస్తకం. వారిరువురికి కూడా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం నేను సంక్షిప్తంగా సమర్పిస్తున్నానండి. కారణం ఏమిటంటే, నేను విదేశాల్లో ఉండడం, సమగ్రమైనటువంటి కార్యక్రమం చేసే పరిశోధనకు సమయం లభించకపోవడం వల్ల ఈ సంక్షిప్తమైనటువంటి కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాను. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 పంచండి. ప్రస్తుతానికి మీ దగ్గర సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభా.